భద్రాచల దివ్య క్షేత్రంలో సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు 8వ రోజు. ఈ 8వ రోజున భద్రాచల రామచంద్రమూర్తి బలరామావతారంలో భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. బలరాముడు, కృష్ణ పరమాత్మ వీరిద్దరు కూడా అన్నదమ్ములుగా మనకు భాగవత కథలో తెలుస్తున్నారు. భగవంతుని యొక్క శ్రీమన్ నారాయణుని యొక్క అంశావతారముగా బలరాముడు కీర్తింపబడుతూ ఉన్నాడు. భగవంతుని యొక్క అవతారాలు పూర్ణావతారాలు, అంశావతారాలు, ఆవేశావతారాలు అని 3 రకాలుగా ఉంటే బలరామావతారం అంశావతారంగా కీర్తింపబడుతున్నాడు. అంతేకాక బలరాముడు, కృష్ణుడు వీరిద్దరికీ కూడా అభేదంగా మనకు వాళ్ళిద్దరిని కలిసి ఒకే పద్యంలో మనకు భక్తరామదాసు గారు దాశరథీశతనంలో కీర్తిస్తారు. అంటే వారిద్దరూ బలరామ కృష్ణుడు ఇద్దరు ఆనాడు రామలక్ష్మణులు ఎలాగైతే కలిసి ఎల్లప్పుడూ ఉన్నారో అదేవిధంగా బలరామకృష్ణుడు ఎల్లప్పుడూ కలిసి ఉండి వాళ్ళ యొక్క లీలలను లోకంలో ప్రదర్శించారు. కృష్ణుడు ఏ విధంగా అయితే రాక్షస సంహారం చేశాడో అదేవిధంగా బలరాముడు కూడా ఆ ప్రలంబాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. ఆ చాణూర ముష్టికుల్లో ఒక మల్లుణ్ణి ఒకణ్ణి ఆయన మట్టుబెట్టాడు. ఇలాగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి దాంట్లోనూ, ధర్మ సంస్థాపన అనేటువంటి ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటి ఒక ధర్మ స్థాపన కొరకు బలరామావతారం ఏర్పడింది అని అంటారు. అటువంటి బలరామావతారంలో ఈనాడు భద్రాచల రామచంద్రమూర్తి భక్తులకి దర్శనమిస్తున్నాడు. ఈ బలరామావతారధారి అయినటువంటి భద్రాచల రామచంద్రమూర్తిని సేవించి తరించవలసిందిగా భక్తులను ఆహ్వానిస్తూ ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.